శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ భక్తప్రియ చక్రపాణే శ్రీ పద్మనాభాచ్యుత కైటభారే శ్రీరామ పద్మాక్ష హరే మురారే ఓం శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళిలో ఈనాడు కీర్తించుకునేటటువంటి తిరునామం ఓం సర్వతీర్థాత్మకాయ నమః అని స్వామివారిని ప్రార్థిస్తున్నాం. స్వామి, సర్వతీర్థస్వరూపుడా, మమ్మల్ని అనుగ్రహించవయ్యా అని ప్రార్థించేటటువంటి పేరు. ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి స్వామి నామావళిలో తీర్థపాదాయ నమః అని చెప్పి అనుకున్నాం. అదే విష్ణు సహస్రనామంలో తీర్థకరహ అని స్వామివారిని కీర్తిస్తారు. ఇక్కడ సకలమైన తీర్థములకు ఒక రూపాన్ని కల్పిస్తే ఏ రూపమైతే ఉందో స్వామి ఆ రూపం కదా నీది. అంటే తీర్థ సందర్శన, తీర్థములను కళ్ళారా చూసిన, పుణ్యక్షేత్రముల్లో ఉన్నటువంటి నదులని స్పృశించిన, ప్రోక్షించుకున్న, కళ్ళారా చూసిన పాపాలు తొలగిపోతాయి. కానీ లోకములో ఎన్ని తీర్థములైతే ఉందో అన్ని తీర్థములు కూడా మేళవించినటువంటి ఒక రూపం ఏదైతే ఉందో అదే స్వామివారి యొక్క రూపం అని చెప్పి చెబుతారు. నిజానికి వైకుంఠంలో విరజానది అన్నటువంటి ఒక తీర్థం ఉన్నది. ఇది తిరుమల క్షేత్రంలో కూడా ప్రవహిస్తున్నది అని చెప్పి చెబుతారు. విరజ నేరుగా కంటికి కనిపించకున్నా స్వామివారిని దర్శించుకుంటే వైకుంఠంలో ఉన్నటువంటి విరజానదిని దర్శించినంత ఫలం దక్కుతుంది అని అంటారు. స్వామి పుష్కరిణీ స్నానం, సద్గురోహ పాదసేవనం, ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం. తిరుమల కొండలో స్వామి పుష్కరిణిలో మునిగి తేలడం అనేటటువంటిది అంత సులభంగా అందరికీ దక్కేటటువంటి అవకాశం కాదట. ఎవరైనా స్వామి పుష్కరిణిలో స్నానం చేసి లేదా ఒక మునక వేసే అవకాశం దక్కింది అనంటే వారు తప్పక వెంకటేశ్వర స్వామి వారి యొక్క కృపకు పాత్రులైనటువంటి వారు మాత్రమే అని చెప్పి చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఒక సద్గురువుల యొక్క పాద సేవనం అనేటటువంటిది కూడా దానికి సమమైనటువంటిది. ఏకాదశి వ్రతం అనేటటువంటిది కూడా తత్సమానమైనటువంటిది. అలాంటి స్వామి పుష్కరిణి, పాప వినాశనం, ఆకాశగంగ, చక్రతీర్థము, తుంబురు తీర్థము, ఇలా గోగర్భము, ఇవన్నీ తిరుమల క్షేత్రంలో ఉన్నటువంటి తీర్థాలు. ఇవి కాక విరజాతీర్థం వైకుంఠంలో ఉండేటటువంటిది. ఇలా అనేక నదులు, గంగా, యమున, సరస్వతి ఇత్యాది నదులు, ఇవన్నీ కలిపి ఒక్క రూపు దాల్చితే అదట స్వామివారి యొక్క రూపం. అందుకే స్వామిని దర్శిస్తే, స్వామివారి యొక్క రూపానికి చేతులెత్తి మొక్కితే అది సర్వతీర్థములకు కూడా నమస్కరించినటువంటి పుణ్యం దక్కుతుందట. తీర్థానికి నమస్కరించడం లేదా తీర్థక్షేత్ర యాత్ర చేసినటువంటి వారికి నమస్కరించడం లేదా వారితో పాటు నాలుగడుగులు కలిసి తీర్థయాత్ర నడవడం అనేటటువంటిది, ఇవన్నీ ఒక గొప్ప ఫలాన్ని ఇచ్చేటటువంటిది, పాపాలను పోగొట్టి పుణ్యాలను మన దరి చేర్చేటటువంటిది అని అంటారు. అటువంటి స్వామినే ఇక్కడ సర్వతీర్థాత్మకుడిగా కీర్తిస్తూ ఉన్నారే. అటువంటి స్వామి సందర్శనం అనేటటువంటిది సకల పాపహరణం అని చెప్పి చెబుతారు. అందుకే స్వామిని సర్వతీర్థాత్మకాయ నమః అని చెప్పి కీర్తిస్తారు. అదేవిధంగా మరో తిరునామం ఏమిటి అనంటే ఓం సర్వగ్రహ రూపిణే నమః అని చెప్పి చెబుతారు. స్వామివారి యొక్క రూపం సకలమైన దేవతలకి కూడా నిలయం అని చెప్పి, ఎలా అయితే గోమాత సకల దేవతలకి తనను స్థానముగా చేసిందో అలా స్వామివారి రూపాన్ని దర్శించుకోవడానికి దేవతలందరూ బారులు తీరి ఉంటే వారితో పాటు కలిసి స్వామివారిని సందర్శించుకున్నటువంటి సమయములో
చతుర్ముఖ బ్రహ్మ కావచ్చు, సకలమైన దేవతలు కావచ్చు. అందుకే ఆళ్వారులు నారాయణన్ పడైతాన్ నాన్ముఖనై, నాన్ముఖనం తాన్ముఖమాయ్ శంకరై తాన్ పడైతాన్. ఎన్నో రకాలైనటువంటి పాశురాలు. స్వామి, నీ ఆనతి లేనిదే గడ్డి పోచ కూడా ఇటు అటు కదలదు అని చెప్పి చెబుతారే, అలాంటిది యక్ష కిన్నర కింపురుషాది సకల దేవతలు కూడా స్వామివారి ఆనతి కోసం ఎదురు చూస్తూ ఉంటారే, అలాంటి స్వామి రూపాన్ని సర్వగ్రహ రూపిణైన మహా అని ఈ తిరునామంలో కీర్తిస్తారు. ఆ తర్వాత చిట్ట చివరగా కీర్తించేటటువంటి తిరునామం ఓం పరాత్పరాయ నమః అని. ఈ ఒక్క పేరును నోరార పలికితే చాలు, సాక్షాత్తు శ్రీమన్నారాయణ ప్రతిరూపాన్ని కళ్ళ ముందు సాక్షాత్కరించుకునేటటువంటి అవకాశం దక్కుతుంది. ఏ రూపంతో అయితే స్వామి శ్రీమన్నారాయణుడు దేవకీ మాతకి పుత్రుడిగా పుట్టారో ఆ రూపమే పరాత్పరుడైనటువంటి రూపం. ఎలా స్వామిని పరాత్పరుడు అని నిర్ధారిస్తారు? విష్ణుమూర్తి అని చెప్పి చెప్పడానికి ఏమి గుర్తులని ప్రతిపాదిస్తారు అనంటే, ఒకటి వక్షస్థలంలో ఉన్నటువంటి అమ్మవారు, రెండవది శ్రీవత్సం అనేటటువంటి ఒక పుట్టుమచ్చ. ఇవి రెండు విగ్రహములో విగ్రహముగా స్వామివారి యొక్క తిరుమేనిలో తిరుమేనిగా అమరి ఉండేటటువంటిది. స్వామి నిజమైనటువంటి రూపాన్ని చూస్తే వక్షస్థలంలో అమ్మవారు కూర్చున్నటువంటి రూపములో ద్విభుజ వ్యూహలక్ష్మి స్యాత్ బద్ధ పద్మాసన ప్రియ శ్రీనివాసాంగ మధ్యస్థ సుతరాం కేశవ ప్రియ అని చెప్పి చెబుతారు. స్వామి, నీ వక్షస్థలములో కుడివైపున కూర్చున్నటువంటి రూపములో రెండు భుజములతో నాలుగు చేతులతో అందులో రెండు చేతులలో కమలాన్ని ధరించి చక్కగా సుఖాసీని అయినటువంటి ఆ అమ్మవారి యొక్క కటాక్షం కలగాల కదా. తిరుక్కండేన్ పొన్ మేనికండేన్ ఆళ్వారుల యొక్క పాశురం. నిలువెత్తు స్వామి రూపం పాదాది కిరీట పర్యంతం కనిపిస్తూ ఉంటే ఆళ్వారన్న మాట, స్వామి దర్శించానయ్యా. ఏమి దర్శించారు? స్వామి రూపాన్ని దర్శించారు అని పలకపోతారు అని అనుకున్నారు. అందులో, స్వామి నీ రూపంలో వక్షస్థలంలో ఉండేటటువంటి మా తల్లిని దర్శించుకుంటున్నామయ్యా. తిరు, తిరు అంటే శ్రీ అమ్మవారిని దర్శించుకుంటున్నాం. ఆ అమ్మవారి వల్లే స్వామికి అంతటి వైభోగం. ఆ అమ్మవారి యొక్క కృపా కటాక్షం ఇంచుక ప్రసరించకపోతుందా అని సకల దేవతలు కూడా బారులు తీరి వేచి చూస్తూ ఉన్నారే. ఆ అమ్మవారికి సాక్షాత్తు తన హృదయాన్ని అర్పించి హృదయములో సింహాసనాన్ని కల్పించినటువంటి స్వామిని కీర్తించుకునే నామావళి ఓం పరాత్పరాయ నమః అని. తిరుమల కొండలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క వక్షస్థలములో కుడివైపున విగ్రహంలో విగ్రహముగా సుఖాసీనురాలైనటువంటి మహాలక్ష్మి అమ్మవారి యొక్క దర్శనం శుక్రవారం నాడు అభిషేక సమయములో తిరుమంజన సమయములో స్వామి చెమ్మతో ఉన్నటువంటి పంచల నడుమ దర్శించుకున్నటువంటి భక్తులకి భాగ్యంగా అమ్మవారి దర్శనం అవుతుంది. చెమ్మతోన వేష్టువలు రొమ్ము తల మొలచుట్టి అన్నమయ్య కీర్తిస్తారు. ఆభరణాలన్నీ తీసి పక్కన పెట్టి కేవలం స్నానసాటిగా ఆ వస్త్రములను ధరించి, అది కూడా పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్ళు పంచామృతం లేదా శుద్ధోదకం ఇటువంటి ఆ పవిత్రమైన పూజాద్రవ్యములతో తడిసి ముద్దైనటువంటి ఆ వస్త్రములలో నుంచి స్వామివారి యొక్క నిజరూపాన్ని దర్శిస్తే వక్షస్థలంలో కుడివైపున కూర్చున్న రూపంలో ఉన్నటువంటి అమ్మవారి దర్శనమవుతుందట. ఆ అమ్మ వక్షస్థలంలో ఉన్నందువల్ల ఆయన పరాత్పరుడు. శ్రీవత్సం అనేటటువంటి పుట్టుమచ్చ ఉన్నటువంటి దేవుడు కాబట్టి పరాత్పరుడు. లేదా పంచాయుధములను ధరించినటువంటి ఒక దివ్య తేజోమూర్తి కాబట్టి ఆయన పరాత్పరుడట. ఈ పంచాయుధములలో కూడా సశంఖ చక్రం, సకిరీట కుండలం, సపీత వస్త్రం, సరసీరుహేక్షణం, సహార వక్షస్థల శోభికౌస్తుభం, నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. మొట్టమొదట శంఖాన్ని చెప్పారు. శంఖవృన్ నందకీ చక్రి అని అన్నారు విష్ణు సహస్రనామంలో కూడా. చక్రము సకల అసురుల యొక్క భరతాన్ని పడుతూ ఉంటే
భక్తులను ఇబ్బంది పెట్టేటటువంటి రాక్షసుల యొక్క సంహారాన్ని చేస్తూ ఉంటే చక్రాన్ని ముందు చెప్పక శంఖాన్ని ముందు చెబుతూ ఉన్నారే శ్లోకాలలో అన్న సందేహాన్ని కూడా పరాశర భట్టార్యులు వెలిబుచ్చి దానికి చక్కనైనటువంటి ఒక సమాధానాన్ని విష్ణు సహస్రనామంలో తెలియజేస్తారు. శంఖము జ్ఞానానికి ప్రతీకట. భగవంతుని యొక్క జ్ఞానాన్ని తెల్లనైనటువంటి స్వచ్ఛమైనటువంటి శ్వేత వర్ణ రూపమైనటువంటి శంఖము మనకు అందిస్తుందట. పురాణాలు గాన చూస్తే ఒక చిన్న బాలుడు ధ్రువుడు అనేటటువంటి పేరు కలిగినటువంటి బాలుడు ఏదో కారణం వల్ల అరణ్యానికి వెళ్ళి కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటే స్వామి ప్రత్యక్షమై ఆ బాలుడికి తన చేతిలో ఉండేటటువంటి శంఖాన్ని తలకు తగిలించి శంఖము ద్వారా ఆ ధ్రువుడనబడేటటువంటి బాలుడికి జ్ఞానం పూర్తిగా వచ్చేటట్టు చేశారట. అంటే భగవద్ జ్ఞానాన్ని పూర్తిగా ధ్రువునికి శంఖము ద్వారా ఉపదేశించారట. ఆ శంఖము స్వామి సుందరమైనటువంటి అధరములోని మాధుర్యాన్ని ప్రతినిత్యము కూడా ఆస్వాదించేటటువంటి ఒక అవకాశం శంఖానికి మాత్రమే, చక్రమునకు లేదు సుమా. స్వామి అధరామృతం కోసం అనేక రోజుల పాటు స్వామిని ప్రార్థించి పరితపించినటువంటి గోపీమణులకు కూడా కాసంత ఆలస్యంగా దొరికి ఉండవచ్చేమో, కానీ ఆ వేణువుకు దక్కినది శంఖమునకు దక్కిందట. గోదాదేవి నాచ్యార్ తిరుమొడి అనబడేటటువంటి ఒక దివ్య ప్రబంధాన్ని కీర్తించి ఉన్నారు. గోదాదేవి స్వామి వారిని గురించి కీర్తించినటువంటి దివ్య ప్రబంధాలు రెండు. అందులో ఒకటి తిరుప్పావై, రెండవది నాచ్యార్ తిరుమొడి అని అంటారు. అందులో ఈనాటికి తిరుమలలో కళ్యాణోత్సవం జరిగేటటువంటి సమయములో గోదాదేవి రచించిన ఈ నాచ్యార్ తిరుమొడిలో ఉండేటటువంటి 10 పాశురములని ఆ కళ్యాణోత్సవ సందర్భంలో కీర్తిస్తారు. ఒకవైపు అర్చక స్వాములు, మరోవైపు అమ్మవారి తరపున అన్నమయ్య వంశీకులు ఇరువురు కూర్చొని కొబ్బరికాయలను దొర్లించుకుంటూ ఉన్నప్పుడు ఈ 10 పాశురాలను అక్కడ కీర్తిస్తారు. గోదాదేవి తాను శ్రీకృష్ణుణ్ణి వివాహమాడినట్లు, కనాక్కండేన్ తోడీనాన్, నేను ఒక స్వప్నమును కన్నాను, ఒక కలగన్నాను అని అంటుంది ఒక్కొక్క పాశురంలో. ఆ కళలో స్వామివారు ఈ విధంగా నన్ను తీసుకుని వెళ్ళారని, ఒక వివాహ ప్రక్రియ ఏ విధంగా అయితే నిర్వర్తించబడుతుందో భగవద్ వివాహ ప్రక్రియ పూర్తిగా కూడా ఆ 10 పాశురములో వచ్చేటట్లు గోదాదేవి కీర్తించినందువల్ల అనాదిగా తిరుమల క్షేత్రంలోనూ ఇతరమైనటువంటి వైష్ణవ క్షేత్రములలోనూ స్వామివారి వివాహ సమయాన ఈ 10 పాశురములతో ఈ విధమైనటువంటి ఒక వేడుక నిర్వర్తించబడుతుంది. అందులో గోదమ్మ తల్లి అంటారు, కర్పూరం నారుమో కమలప్పూ నారుమో తిరుప్పవళ చవ్వాయిదాన్ తిత్తి తిరుక్కుమో మరుపొసిత్త మాధవంతన్ వాయిచ్చువయం నాత్తమం విరుపత్తు కేకిన్నేం చొల్లాయి వెంచెంగే. శంఖాన్నే అక్కడ కీర్తిస్తారు. ఓ శంఖమా, నువ్వు ప్రతినిత్యము కూడా స్వామివారి యొక్క అధరామృతాన్ని ఆస్వాదిస్తూ ఉంటావే, ఆ సమయంలో ఈ భక్తురాల గురించి స్వామి కొంచెం తెలియజేయవా, ఎన్నెన్ని విధాలుగా స్వామి దగ్గర ప్రార్థన. ఇది శంఖం మొట్టమొదటిది. ఈ శంఖము స్వామివారు ధరించినందువల్ల ఆయన పరాత్పరుడట. విష్ణోః ముఖోత్థానిల పూరితస్య యస్య ధ్వనిః దానవ దర్పహంత తం పాంచజన్యం శశికోటి శుభ్రం శంఖం సదాహం శరణం ప్రపద్యే. కోటి చంద్రులు ఒకచోట చేరితే ఎంతటి ప్రకాశవంతమైన తెల్లనైనటువంటి చల్లనైనటువంటి ఒక స్థితి ఏర్పడుతుందో అది శంఖం యొక్క స్వరూపమట. సామాన్యంగా స్వామివారి సుదర్శన చక్ర ప్రయోగం కలిగితే ఆ సుదర్శన చక్రం వెళ్ళి ఛిన్నం భిన్నం శరైహి దగ్ధం, శత్రువు యొక్క శరీరాన్ని తునాతునకలు చేసేస్తుంది. కానీ శంఖం అలా చేయదు సుమా. స్వామివారి శంఖాన్ని పూరిస్తే శంఖం నుంచి వెలువడేటటువంటి నాదం ఆ రాక్షసుల్ని మార్చివేస్తుందట. అందుకే మహాభారతంలో కృష్ణ పరమాత్ముడు పూరించినటువంటి శంఖం నఘోషో ధార్తరాష్ట్రాణం అని చెప్పి చెబుతారు. ఆ శంఖనాదం
రాక్షసులలో ఉండేటటువంటి రాక్షస ప్రవృత్తిని పోగొడుతుందట. ఘంటానాదం కూడా అంతే. తిరుమల దేవాలయంలో ఘంటానాదం వినిపిస్తే ప్రతి ఒక్కరూ కూడా అప్రయత్నంగా అలవోకగా స్వామివారి యొక్క స్మరణతో చేతులెత్తి దండం పెట్టవలసిందే కానీ నమస్కరించవలసిందే కానీ వేరు విషయముల యొక్క చింతకు అవకాశమే లేదు. అది శంఖనాదమైనా ఘంటానాదమైనా స్వామివారి వేణునాదమైనా స్వామివారి యొక్క మోము నుంచి నగుమోము నుంచి అధరామృతం పూరించడం నుంచి వచ్చినటువంటి నాదము అని చెప్పి చెబుతారు. ఇందులో స్వామి శంఖమును ధరించినందువల్ల పరాత్పరుడుగా కీర్తింపబడతారు. ఇది మొదటి కారణం ఆయుధములతో. ఇక రెండవది చక్రమును ధరించినందువల్ల స్వామి పరాత్పరుడుగా కీర్తింపబడతారట. ఈ చక్రం ఎటువంటిది? శంఖము కోటి చంద్రులైతే చక్రము కోటి సూర్యులకు సమానమట. సహస్ర ఆదిత్య సంకాశం సహస్ర వదనం ప్రభుం సహస్ర దోస్సహస్రారం ప్రపత్యేహం సుదర్శనం. కోటి సూర్యులు ఒకచోట చేరితే ఒక్క సూర్యుణ్ణి చూడడమే కష్టం. అటువంటిది కోటి సూర్యులు చేరితే ఎంతటి ప్రకాశమో అది సుదర్శన చక్రం యొక్క ప్రకాశమట. స్వామివారి యొక్క సుదర్శన చక్రం అంతటి ప్రకాశముతో ఉంటే ఆ సుదర్శన చక్రమే బ్రహ్మోత్సవాలలో నవాహ్నిక బ్రహ్మోత్సవాలలో తెల్లవారి సాయంత్రం స్వామివారి ఊరేగింపుకి గంట రెండు గంటల ముందే నాలుగు మాడవీధులా తిరుగుతూ స్వామివారి బ్రహ్మోత్సవాలకి ఏర్పాట్లన్నీ కూడా చక్కగా జరిగి ఉన్నాయా అన్నటువంటి ఒక పర్యవేక్షణను నిర్వర్తించి స్వామివారి యొక్క సేవలోని సతతము పాల్గొంటూ స్వామివారి బ్రహ్మోత్సవాలు పూర్తి అయ్యేంత వరకు కూడా స్వామిని వెన్నంటే ఉండి అట్టి పెట్టుకుని ఉండేటటువంటి ఆ చక్రమును కుడి చేతిలో ధరించినటువంటి స్వామి కాబట్టి ఆయన పరాత్పరుడుగా కీర్తింపబడతారట. సుదర్శన చక్రం ఇంతగా స్వామి సేవలో పాల్గొంటుంది కాబట్టి చిట్ట చివరన తొమ్మిదవ రోజు చక్రస్నాన రూపంలో స్వామి ప్రతినిధిగా సుదర్శన చక్రానికి వరాహ పుష్కరిణిలో అవభృతోత్సవం చక్రస్థాన మహోత్సవం నిర్వహింపబడుతుంది. స్వామితో పాటు సమమైనటువంటి ఆసనములో సుదర్శన చక్రమును కూడా అలంకరించి శ్రీభూ సమేతుడైనటువంటి వెంకటేశ్వరుడికి సుదర్శన చక్రానికి చక్కగా తిరుమంజనం నిర్వర్తించి అవభృతాన్ని జరిపిస్తారే ఆ సుదర్శన చక్రం చేతిలో ఉన్నందువల్ల స్వామి పరాత్పరుడుగా కీర్తింపబడతారట. ఇలా పంచాయుధములలో శంఖము చక్రము, ఇక గద శార్ంగము అంటే ధనస్సు, ఆ తర్వాత ఖడ్గము, ఈ ఐదు ఆయుధాలలో ప్రధానమైనటువంటి శంఖచక్రములు, వక్షస్థలంలో అమ్మవారు శ్రీవత్సమనబడేటటువంటి పుట్టుమచ్చ, ఇవి స్వామివారిని నిరూపించడానికి నిరూపక చిహ్నములు అన్నటువంటి పేరుతో చెబుతారు. తిరుమల వెంకటేశ్వర ఆలయంలో కూడా స్వామివారి యొక్క చేతిలో శంఖము చక్రము మాత్రం బంగారు వర్ణముతో మెరిసిపోతూ ఉంటుంది. స్వామివారి యొక్క రూపమంతా కూడా సాక్షాత్తు సాలగ్రామ శిలారూపముగా మనం భావించుకుంటే చేతిలో ఉండేటటువంటి శంఖ చక్రములు మాత్రం బంగారు ఆభరణములుగా కనిపిస్తూ ఉంటాయి. స్వామివారు తనకు తానుగా రామానుజాచార్యులు సమర్పించినటువంటి శంఖ చక్రములను తాను ధరించినందువల్ల రామానుజాచార్యుల చేతి నుంచి వచ్చినటువంటి శంఖ చక్రధారిగా కీర్తింపబడుతున్నందువల్ల తిరుమల దేవాలయములో వెంకటేశ్వరునికి రామానుజాచార్యులు ఆచార్యులుగా కీర్తింపబడతారు అని అంటారు. అందువల్ల స్వామి పరాత్పరుడిగా కీర్తిస్తారు. ఆ స్వామిని నేడు మనం ఈ చిట్ట చివరి తిరునామంగా ఓం పరాత్పరాయ నమః అని కీర్తించుకుంటూ ఉన్నాం. స్వామివారి యొక్క అష్టోత్తర శతనామావళిని కూడా కీర్తించినటువంటి వారికి కలిగేటటువంటి ఫలమేమిటి? పాపనాశనమే, పుణ్య సంపాద్యమే, వాళ్లకున్నటువంటి పాపాలన్నీ తొలగిపోయి దేవకీ నందన స్రష్టాక్షితీశ పాపనాశన. స్వామి ఎవరు? దేవకీ నందనుడు. ఆయనను స్మరిస్తే మనకు కలిగేటటువంటిది ఏంటి? పాపాలన్నీ పోగొట్టుకోవడం. ఇందుకోసమే కదా, పాపాల వలనే కదా ప్రతి జీవుడు కూడా దుఃఖం అందేటటువంటిది. జీవుడికి దుఃఖం కలగకుండా ఉండాలి అనంటే పాపాలన్నీ తొలగిపోవాలి.
అటువంటి పాపాలు తొలగిపోవడానికి ఈ స్వామివారి యొక్క శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళి అర్చన అనేటటువంటిది ప్రధానంగా ప్రతినిత్యము కూడా మనం చేసుకోవలసినటువంటిది. అష్టోత్తర శతనామావళి పేరుతో మనం శ్రీకృష్ణుని యొక్క బాల్యాన్ని స్మరించుకున్నాం. అదేవిధంగా శ్రీకృష్ణుడు చేసినటువంటి రాక్షస సంహార లీలలని స్మరించుకున్నాం. ఇందులో పూతన కావచ్చు, లేదా తృణావర్తుడనబడేటటువంటి రాక్షసుడు కావచ్చు, లేదా ఇంకా ఎందరో రాక్షసులు, అలా రాక్షస సంహార కృత్యములని మనం స్మరించుకున్నాం. యశోదమ్మ శ్రీకృష్ణుని రోటికి కట్టవేసేటటువంటి దృశ్యము, తద్వారా శ్రీకృష్ణుడు ఆ రోలని లాక్కుంటూ వెళ్ళి రెండు మద్ది చెట్ల రూపంలో ఉండేటటువంటి కుబేరుని యొక్క పుత్రులైన నలకూబర మణిగ్రీవులకి శాప విమోచనం కలిగించే ఘట్టాన్ని స్మరించుకున్నాం. శ్రీకృష్ణుడు కాళీయుడి మీద నాట్యమాడినటువంటి సన్నివేశాన్ని స్మరించుకుంటూ స్వామివారి యొక్క కాళీయ మర్దన వృత్తాంతాన్ని స్మరించుకున్నాం. శ్రీకృష్ణుడు ఇతర గోప బాలకులతో గడిపినటువంటి లీలా వినోద మధుర క్షణములను కూడా స్మరించుకున్నాం. గోవులని శ్రీకృష్ణుడు ఎంత ప్రేమగా లాలిస్తారో, గోవులతో పాటు తాను ఏ విధంగా మమేకమైపోతారో, గోధూళిని ఏ విధంగా తన శరీరములో అద్దుకుంటారో, ఇటువంటి సన్నివేశాలని స్మరించుకున్నాం. గోపికా రాస క్రీడలలో శ్రీకృష్ణుడు వహించినటువంటి పాత్రని శుకమహర్షి ప్రబోధానుసారం తత్వార్థములతో పాటు వివేచించుకున్నాం. ఇవన్నీ అష్టోత్తర శతనామావళి రూపంలో మనం స్మరించుకున్నటువంటి విషయాలు. అదేవిధంగా ఇతరమైన అవతారాలలో శ్రీకృష్ణుడు చేసినటువంటి లీలలని ఈ నామావళి రూపంలో స్మరించుకున్నాం. కంసుడిని కృష్ణుడు ఏ విధంగా సంహరించాడో తెలుసుకున్నాం. ఇంతెందుకు ఇది అది అని కాకుండా భాగవతంలో కృష్ణ ఆవిర్భావం నుంచి, కృష్ణ లీలల నుంచి కృష్ణుడు పాండవులకి ఏ విధంగా వెన్నుదన్నుగా ఉండి విజయాన్ని చేకూర్చి పెట్టాడు తెలుసుకొని, కౌరవ సేన సంహార విషయములో శ్రీకృష్ణుడు అనుసరించినటువంటి వ్యూహాలని కూడా నెమరవేసుకొని, విశ్వరూప సందర్శన సమయములో అటు అర్జునుడికి ఇటు ధృతరాష్ట్రుడికి కూడా ఏ విధంగా విశ్వరూపాన్ని ప్రదర్శించారో, ఆ విశ్వరూపములో ఉండేటటువంటి తత్వాన్ని, విశ్వరూప సందర్శన భాగ్యాన్ని మనం కూడా అంతరంగ నేత్రములతో పొందాం. ఇన్ని అంశములు నామావళి రూపంలో మనం పేరును చెప్పుకుంటూ స్మరించుకుంటూ శ్రీకృష్ణుని కళ్ళ ముందు సాక్షాత్కరించినందు వల్ల ప్రత్యక్షంగా చూసినటువంటి అనుభవాన్ని పొందుతూ, స్మరించినటువంటి భాగ్యం మనకు స్వామి ఇచ్చినందుకు ఆయనకు మన జీవితం సర్వము కూడా స్వామి సేవలో అంకితం చేస్తూ, స్వామి ఈ లోకమంతా కూడా సుఖ సంతోషాలతో సస్యశ్యామలంగా ఆనందంగా ఉండేందుకు నీ యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలి స్వామి అని స్వామి చరణారవిందాల్లో ప్రార్థిస్తూ, ఎవరెవరైతే శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళి రూపంలో ప్రతినిత్యము కూడా ఈ శ్రీకృష్ణ పరమాత్మని స్మరించుకుంటూ ఉంటారో వారందరికీ కూడా కృష్ణ అనుగ్రహ ప్రాప్తి కలుగుగాక, కృష్ణుడు వారి వెన్నంటే ఉండి సర్వదా రక్షించుగాక అని స్వామివారిని ప్రార్థిస్తూ, ఓం శ్రీకృష్ణాయ నమః.